ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రాజ్గురు గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తేనమ్మా. ఓం గం గణపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చెప్పండి గురుగారు, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాల్ చేస్తున్నాను. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు భవాని అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భవాని గారు? విజయవాడ నుంచి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. ఓకే అండి. నా రాశి మిథున రాశి. మిథున్ రాశి. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఆరోగ్యం సరిగ్గా బాగోదండి, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి. సో ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు. వినండి భవానీ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. భవాని గారు చూడండి, ఆరుడ లగ్నము మిథున లగ్నం, లగ్నాధిపతి స్వయాన బాధాస్థానంలో నిలబడము, అలాగే లగ్నంలో విశేషంగా అంటే మాంది ఉండడం, అదే మాదిరిగా మన రోగస్థానంలో శనేశ్వరుడు ఉండడం, అష్టమాధిపతి నవమాధిపతి, నవమాధిపతి శుభత్వం పొందిన అష్టమ స్థానము ఆ స్థానానికి చూడడము, ఇది సరైన విషయమే కాదు. కానీ పాపస్థానంలో నిలబడి రోగాన్ని చూపించడము అది జ్యేష్ఠ నక్షత్రంలోనే. శనేశ్వరుడు స్వయాన జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బాధాస్థానంలో బుధుడు ప్రతి శనివారము తెల్ల ఆవాల నుండి దృష్టి తీసేసుకోండి, అలాగే కొంచెము కొబ్బరి పీసు అలాంటిది పెట్టి మంట పెట్టి దాంట్లో అవిటిని కాల్చేయండి తెల్ల ఆవాల నుండి 3 సార్లు ఉదయము సాయంత్రము, ఇలాగే 16 వారములు పరిహారం అమ్మ. అలాగే ప్రతి బుధవారము దృష్టి తీసేసుకోవడము శనివారం అయితే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామం పఠించండి. రాలేకపోతే దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న రామాలయం ఉన్న అక్కడ దర్శనం చేయండి. కనీసము అంటే 108 సార్లు బుధవారము శ్రీరామనామ తారక మంత్రాన్ని పఠించండి. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని, ఇది 108 సార్లు పఠించండి. బాధాస్థానంలో నిలబడిన ఈ శక్తి అనేది వెళ్ళిపోతుంది. లగ్నంలోనే మాంది, ఇది ముఖ్యమైన దృష్టి తీసేసుకోవాల్సిందే, తప్పదండి. కొంత రోజుల్లోనే లాస్ట్ డిగ్రీలో ఉన్నాడు శనేశ్వరుడు రోగస్థానంలో. ఇదే నెల 26వ తేదీ ధనుర్లో సంచారము, ధనుర్లో వచ్చేస్తాడు, భాగ్యము కలుగుతుంది, చాలా బాగుంటుంది, మీ అన్ని దోషాలు అవి వెళ్ళిపోతాయి, శుభ్రంగా మీ ఆరోగ్యము బాగుంటుందండి. శుభం. ఓకే అండి. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ముత్యవతి అండి. ఏంటండి? ముత్యవతి అండి. ముత్యవతి. ఓకే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జగన్నాయకులపాలెం అండి. మా నాన్నగారి గురించి తెలుసుకుందామనండి. ఓకే అండి. మీ నాన్నగారి పేరు చెప్పండి. మా నాన్నగారి పేరు భీమేశ్వరరావు అండి. భీమేశ్వరరావు. ఓకే అండి. మీ నాన్నగారు రాశి నక్షత్రం చెప్పండి. నక్షత్రం గట తెలియదండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బిజినెస్ గురించి గట తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. మీ ఫాదర్ బిజినెస్ చేస్తారా అండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బిజినెస్ గురించి? అదే ఎలా ఉంటుందా ఏంటి ఆరోగ్యం కట్టండి. ఏదో ఒక ప్రశ్న అడగండి. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
వ్యాపారం గురించి సరిగ్గా నడవట్లేదా అండి బిజినెస్? నడవట్లేదండి. సో ఓకే, వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, ముత్యవతి గారు గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు, వినండి. గురుగారు పేరు భీమేశ్వరరావు అండి. సో రాశి నక్షత్రం లేదు. నాన్నగారికి వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కాల్ చేస్తారండి. సరిగ్గా నడవట్లేదు వ్యాపారం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే గురుగారు. చూడండి, లగ్నాధిపతి చంద్రుడు నీచబడిపోతున్నాడు, ఇది ముఖ్యమైన చింతన. వ్యాపార స్థానంలో గురుడు, అలాగే దశమాధిపతి భాగ్యస్థానంలో. ఇక్కడ ఈ వ్యాపారము నష్టము ఎలాంటి పరిస్థితులు నడుస్తుంది అనేది ఒక మాట పక్కన పెడితే, ధనస్థానములో రాహు, లగ్నాధిపతి నీచబడడం, ఇది ముఖ్యమైన వస్తున్న దోషం. ఏదే చేసినా ఈ బాధ తప్పించలేరు. ఇది కాకుండా ఇంకోటి, ఈ వ్యాపారం కాకుండా ఇంకోటి, ఎంత చేసినా ఈ బాధ తప్పలేదు. కాబట్టి ముందు సర్పానికి దోషము, సర్పదోషము నివారించుకోవాల్సిందే. అష్టమంలో కేతు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పని బాగుంది లేదనట్లేదు కర్మము, ఎందుకంటే దశమాధిపతి నవమ భావంలో శుభత్వం పొందింది, మిత్రక్షేత్రము, అలాగే చూస్తున్నాడు. ఈ సర్పదోషం వలన ఎక్కడ ఏమి ఎదుగుదల అనేది ఉండదు, వ్యాపారం అనేది బాగుండదు. అలాగే వ్యాపారకారకుడు షష్టమంలో వెళ్ళిపోతున్నాడు, ఫైనాన్స్ అలాంటివి చేస్తూ ఉంటారేమో. కాబట్టి ఇది లాసుకు వచ్చే ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి ముందు సర్పబంధనము, సర్పదోషము నివారించుకోండి. అలాగే చంద్రుడు చాలా నీచబడిపోయాడు, అనురాధ నక్షత్రంలో, శత్రు నక్షత్రంలో, శనేశ్వర నక్షత్రంలో చాలా మానసికంగా బాధపడే ప్రశ్న వస్తూ ఉంటుంది. చంద్రుడు మనస్తత్వ కారకుడు, శత్రు అక్కడే నీచబడిపోవడం. కాబట్టి అమ్మవారికి పాలాభిషేకం జరిపించండి. అలాగే అమ్మవారి అంటే రామాలయం ఉంటే అక్కడ అమ్మవారి ఇది ఉంటుంది, విగ్రహం ఉంటుంది, ఒకసారి విశేషంగా పూజించి ఒక శంఖం అనేది అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న పంతులు గారికి, ఎవరున్నారో వాళ్ళకు ఆ శంఖం అనేది దానం ఇవ్వండి. దాని వలన ఈ శక్తి అనేది వస్తుంది. వేరే ఎక్కడైనా అమ్మవారు ఉంటే కూడా అక్కడ ఖచ్చితంగా పాలాభిషేకం. మళ్ళీ ఏమి పంచామృతం అనేది కాదండి, పాలే, దాంతో అభిషేకం జరిపించండి. ఇది జలతత్వ రాశి అంటే పాలు జలతత్వంలో వస్తుంది, తెల్లగా ఉండాలి చంద్రుడు ఆ కారకత్వంలో. పాలు ఆ విషయంలో చంద్రుని కారకత్వంలో వస్తుంది. విశేషంగా పాలు నుండి అమ్మవారికి అభిషేకం జరిపించండి. మనస్సు కుదుట పడుతుంది, గట్టిగా ఉంటుంది, అంటే మీరు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు, ఎలాంటి బాధలు రావు. అలాగే సర్పబంధనం అనేది నివారించుకున్నారు అంటే, ఆ దోషం తొలగిపోయింది అంటే, ఖచ్చితంగా మీ వ్యాపారం అనేది పురోభివృద్ధి జరుగుతుంది. ఇంత చేయించుకోండి అమ్మా, శుభం. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు పుండరి అండి. మరొకసారి చెప్తారా అండి? ఆ బాబు పేరు హరీష్ అండి. హరీష్? అవునండి. ఓకే అండి, మీ అబ్బాయా అండి హరీష్? మా అబ్బాయి అండి. ఓకే, రాశి నక్షత్రం చెప్పండి మీ అబ్బాయిది. రాశి నక్షత్రం తెలియదండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి పేరేనండి? మా అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మా అబ్బాయి బీటెక్ అయిపోయి 2014లో అయిపోయిందండి. బీటెక్ అయిపోయింది 2014లో? ఓకే.
ఉద్యోగం గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారా అండి? ప్రజెంట్ గా ఉద్యోగం ఏం ప్రైవేట్ ఉద్యోగం మామూలు చేస్తున్నాండి. ప్రైవేట్ ఉద్యోగం చేశారు? చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుందని? అవునండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారని ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు, వినండి. గురుగారు, పేరు హరీష్ అండి, రాశి నక్షత్రం లేదు, బీటెక్ కంప్లీట్ చేశారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. స్వామి నమస్తేనండి. దశమస్థానానికి కొన్ని దోషాలు నిలబడుతున్నాయి. అంటే దశము అంటే ఉద్యోగము, కర్మము అని అర్థం. అంటే కర్మానికి దోషముంది అని అర్థం అవుతుంది. అంటే చేయడంలో అంత స్పష్టత లేదు, రావడానికి అధికారం అనేది రావడానికి స్పష్టత లేదు, దైవానుకూలం అనేది లేదు, ఇలాంటిది జరుగుతుంది. చూడండి, వృషభము ఆరుడ లగ్నము, వృషభ రాశి, అదే ఆరుడ లగ్నం. ఇప్పుడు అంటే దశమంలో కేతు నిలబడుతున్నాడు, ఏది ఉన్నా కూడా హరించిపోతూ ఉంటాడు, ఏది స్థిరంగా నిలబడదు, సవ్యంగా రాదు. ఎంత అండి, 22 ఈరోజు తేదీ, 26కు అష్టమ స్థితి పొందుతున్నాడు. మీ ప్రశ్నానికి ఎవరు, శనిశ్చరుడు, కర్మకారకుడు, అలాగే దశమాధిపతి ఈ లగ్నానికి. ఇంకా క్లిష్టంగా మారే సూచనలు కనపడుతున్నాయి. అంటే సర్పబంధనము కంపల్సరీగా నివారించుకోవాలి. శనేశ్వరుడు మరి అష్టమ సంచారం వచ్చిందంటే ఉద్యోగరీత్యా శనేశ్వరునికి శాంతి లేదా జపాదులు జరిపించాల్సిందే. అష్టమము అంటే మృత్యు సమానమైన పీడ శనేశ్వరుడి. కాబట్టి జపాల కంటేనూ ఒక్క స్వాహకారం, హోమం జరిపించడం చాలా మంచి పని. ఇవి రెండు ఖచ్చితంగా చేయించుకోండి స్వామి. నువ్వులు దానం ఇవ్వండి, ఏదో రాగి ఇనుము పాత్రని దాంట్లో కొన్ని నువ్వులేసి దానం ఇవ్వండి. ఉద్యోగము ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ. బాధాస్థానములో పితృకారకుడు రవి నిలబడుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఒకటి శనేశ్వరుని శాంతి, ఇనుప బాండ్లే దానము నువ్వులతో, అలాగే సర్పదోషానికి సర్పశాంతి ఇంత జరిపించుకుంటే ఉద్యోగము, ప్రభుత్వపరమైన ఉద్యోగము ప్రాప్తిస్తుందా? చూడండి, మళ్ళీ అక్కడే నిలబడుతున్నాడు. అంటే భాగ్యస్థానంలో పితృకారకుడు రవి నిలబడుతున్నాడు, పితృదోషం అనేది నిలబడుతుంది ఈ లగ్నానికి. వృషభ లగ్నానికి 9వ స్థానమే బాధాస్థానం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. 9వ స్థానమే బాధాస్థానం. ఆ బాధ తొలగాలి, పితృదోషం తొలగాలి, అంటే ఉద్యోగం ప్రాప్తి. లేకుంటే అనిశ్చితమైన రాహుకేతువులు, స్పష్టమైన వైఖరి, స్పష్టమైన నిర్ణయం, స్పష్టమైన ఉద్యోగము స్థిరత్వం పొందింది ఇవ్వరు. ఆ దోషము నివారించాల్సిందే. ఇప్పుడు పితృదోషం కూడా నివారిస్తే, పితృలు ఎవరున్నారో వాళ్ళు పితృదోషాన్ని నివారిస్తే మోక్ష నారాయణ బలి జరిపించి సర్పశాంతిని జరిపించుకొని, తర్వాత ఆ శనేశ్వరునికి ఒక శాంతి జరిపించుకొని, ఇనుప బాండ్లి ఇంత నువ్వులు దానమిస్తే ఉద్యోగము ప్రాప్తిస్తుందా? ఇంకా నిలబడుతుంది స్వామి. శనేశ్ లగ్నాధిపతి శుక్రుడు బయటికి వచ్చేసిన తర్వాత, అంటే దశమము మొత్తానికి స్పష్టంగా రావాల్సిందే. అంటే అది సరిపోతుంది. గణపతికి రోజు పూజ జరిపించమనండి, ఖచ్చితంగా ఆ కొంతం కూడా వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది, స్పష్టంగా చేసుకుంటారు స్వామి. శుభం. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి.
నా పేరు కిరణ్ అండి. కిరణ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం. ఖమ్మం అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ రాసే నక్షత్రం చెప్పండి. నాది, నా పేరు కిరణ్, 1/3/1985 అండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, రాశి నక్షత్రం చెప్పండి. రాశి అంటే మిథున రాశి వస్తుంది మామూలు పేరు ప్రకారం అయితే, అంతే తెలుసండి. మిథున రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? షాప్ ఏ పని చేసినా లాస్ అవుతుంది. షాప్ పెట్టిన, బట్టల షాప్ పెట్టినా ఇప్పుడు దాదాపు 15 నెలలు అవుతుంది. అయినా ఏం మారిపోవట్లేదు, కొద్ది అప్పులు ఎక్కువ అవుతాయి. ఓకే అండి, గురువు గారు ఉన్నారని ప్రశ్నకు సమాధానం చెప్తారు, వినండి. కిరణ్ గారు, గురుగారు పేరు కిరణ్ అండి. మిథున్ రాశి, అది కూడా డౌట్ఫుల్గా చెప్పారు, నక్షత్రం తెలీదు. సో ఏ వ్యాపారం పెట్టినా లాస్లో నడుస్తుంది, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. స్వామి నమస్తేనండి. కిరణ్ గారు, తృతీయంలో మాంది, క్రయ విక్రయ స్థానాలు వ్యాపారంలో ముఖ్యమైన విషయం. క్రయ విక్రయ స్థానంలో అంటే క్రయస్థానంలో కొనడంలో అక్కడ మాంది, అలాగే లాభస్థానంలో కేతు. ఈ రెండే చాలండి. మీరు ఎలాంటివి ఏమి ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా అవి రెండే చాలు మిమ్మల్ని అంత మొత్తము ఏమీ నిలకడగా, అంటే స్పష్టంగా లాస్ అనేది నష్టం అనేది కనబడితే ప్రశ్న. ధనాధిపతి అక్కడే, సప్తమాధిపతి దశమంలో కేతుతో పాటే, కేతుతో పాటే దశమంలో మా రవి యోగకారకుడు, కష్టపడతారు. వ్యాపారాధిపతి కూడా బాగున్నాడు, మీకు వ్యాపార యోగం బలంగా ఉంది స్వామి. కానీ ఈ రెండు దోషాలు నివారించుకోవాలి. క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. ఆ రెండు స్థానాలు బాగాలేవు జాతకరీత్యా. ప్రశ్నరీత్యా, ఈ గడియకు మేషలగ్నము, లగ్నాధిపతి బయట ఉన్నాడు వ్యయంలో, వేసిందంతా నష్టమే. ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో అదంతా నష్టమే. కానీ వ్యాపారకారకుడు బుధుడు మహాన్ యోగాన్ని ఇస్తున్నాడు మీకు, భద్రయోగం. మీరు వ్యాపారం తప్ప మళ్ళీ ఏం చేయలేరు. కానీ ఈ రెండు స్థానాలు దోషాన్ని నివారించుకోండి, చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా. వ్యాపారం తప్ప ఉద్యోగం అక్కడిక్కడ అన్ని నష్టపోయానండి, నేను చేయలేనండి, నన్ను కాదు, వద్దు స్వామి. మీకు బలమైన వ్యాపార యోగమే. కానీ ఈ దోషాలని నివారించుకోండి, ఖచ్చితంగా మీరు వ్యాపారం అనేది పురోభివృద్ధి జరుగుతుంది, స్పష్టంగా పైకి ఎదుగుల అభివృద్ధి చాలా బాగుంది స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో మేడం, నా పేరు రమేష్ అండి. రమేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖ జిల్లా అండి, అనకాపల్లి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమేష్ గారు? నా గురించి అండి. మీరు ఆశయ నక్షత్రం చెప్పండి. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాబ్ ఎప్పుడు వస్తుంది ఎలా. ఓకే అండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? అవునండి. ప్రస్తుతం చేస్తున్నారా అండి జాబ్? లేదండి, కాంప్లీట్ ప్రిపేర్ అవుతున్నాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, అంటే డిగ్రీ చేస్తూ కాంప్లీట్ ప్రిపేర్ అవుతున్నాను. సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? చేస్తాను. ఓకే అండి, గురువు గారు ఉన్నారని మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు, వినండి. రమేష్ గారు చెప్పండి. గురుగారు పేరు రమేష్ అండి, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. సో ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చదువుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్నారు, జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. స్వామి, మీరు ముఖ్యముగా ఇక్కడ చెప్పే విషయం అంటే మనస్తత్వం అధిపతి చంద్రుడు బలహీనమైపోతున్నాడు. ముఖ్యముగా మనోధైర్యం అనేది బాగా తీసుకురావాలి, తెచ్చుకోవాలి, కష్టపడాలి. చాలా సున్నితమైన తత్వం ఈ యొక్క స్థానంలో. అలాగే ఇంకోటి ఏమంటే, ఈ చంద్రుడు ఎంత బలంగా ఉంటాడో మీరు అంత మనస్సు
మనోబలం. అందుకోసమే చెప్పారు ఆంజనేయ స్వామికి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరుగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత స్మరణాన్ భవిత్. మనస్సు బాగా గట్టిగా ఉండాలి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఇది మంచిది ఇది చెడు అది విమర్శించేది, అలాగే దాన్ని సూక్ష్మంగా చూసే విషయం. మనోబలం చాలా అవసరం, అది ఒక్కటి బాగా చూసుకోండి. ఉద్యోగానికి అంటే కాంపిటీషన్, మీరేం చెప్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా బలంగా ఉంటుంది, మీరు ఊహించుకోలేరు. కర్మాధిపతి సప్తమంలోనే ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క ఘడియ మీకు ఎదురుగానే కనపడుతుంది, అంటే ఆపోజిట్ మీరేం ఊహించుకుంటారో ఆ రకంగా రాదు. వచ్చిన దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ, మీకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఆలోచించేవాళ్ళు మీతో పాటు పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి ఇది ముందు మనోబలం అనేది బాగా తెచ్చుకోవాలి. అందుకోసం ఆంజనేయ స్వామిని ఆరాధించండి, ప్రతి శనివారము వ్రతం చేయండి, ఒకటే ఒక పూట భోజనం, మధ్యాహ్నం సాయంత్రం ఉపాహారం తీసుకోండి. అలాగే పదవస్థానం ఇప్పుడే ఆలోచన చేస్తున్నారు ఉద్యోగం కోసం, లగ్నాధిపతి దశమ స్థానంలో నిలబడుతున్నాడు, ఉద్యోగ స్థానంలో నిలబడుతున్నాడు, అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఇంత తొందరలో మీకు రాదు, తొందరలో విషయం లేదు. నిదానము అని చూపించే విషయం, శనేశ్వరుడు నిదానంగా మందుడు, కదలికలు చాలా లేటుగా, నిర్ణయాలు చాలా లేటుగా, కానీ టెన్షన్ గాబర ఎక్కువ ఉంటుంది. దానికోసమే ఈ శనేశ్వరుని వారంలో కంపల్సరిగా వ్రతం చేయండి. అలాగే చంద్రుడి కోసం ఆంజనేయ స్వామి ఈ రెండు చేస్తురండి, మీకు ఇంకో కొంచెం టైం సమయం పడుతుంది స్వామి, ఇంత తొందరలో రాదు. విద్యాస్థానంలో ఇంకా గురుడు ఉన్నాడు పంచమంలో, విద్యకు యోగం ఉంది, అలాగే నవమాధిపతి డిగ్రీకి అధిపతి శనేశ్వరుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. ఇంకా మీ డిగ్రీ కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న, అష్టమంలో వచ్చేస్తాడు, ఇది ముందులో గట్టిగా ప్రయత్నించండి, అయిన తర్వాత ఉద్యోగం శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారని కాల్ చేస్తాను. నమస్కారం అండి, హలో 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 ఓకే అండి, గురుగారు కాల్ కట్ అయిపోయిందండి. సో మనం నిన్న మాట్లాడుకుంటున్నాం కదా ఇంట్లో, అంటే ఇంటి వాస్తుతో కట్టుకున్న తర్వాత ఇంట్లో పాటించాల్సిన నియమాల గురించి మాట్లాడుకున్నాం, అది కంటిన్యూ చేయండి. సరేనమ్మా, ఈ యొక్క ఇంటి వాస్తు నిన్న విషయం చెప్పడంలో ముఖ్యంగా ఇక రెండో విషయాల్లో ప్రముఖ పాత్ర వహించేది స్త్రీ యజమానురాలు. కొన్ని కంపల్సరీగా లేకుండా విషయాలు ఉన్నాయి అక్కడ, ఎందుకంటే లక్ష్మి స్థిరంగా నిలబడాలి ఆ వాస్తులో. అంటే లక్ష్మి అన్ని రకాలమైన అష్టలక్ష్మీలు ఉన్నారు ఒక్కొక్క దిక్కుకు ఒకరొకరు, ఆ అష్టలక్ష్మీలు స్థిరంగా నిలబడాలి, సుఖ శాంతి సమృద్ధి ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉండాలి. అంటే స్త్రీ అంటే శక్తి, అమ్మ ఖచ్చితంగా అన్ని నియమాలు పాటిస్తూ సవ్యంగా. ఇంకొక పేరుంది యజమానురాలకు, సహధర్మిణి అని, అంటే ధర్మాలు ఆచరించే వ్యక్తి పురుషుడు యజమాని, ఆయనతో పాటు నడవాలి సహధర్మిణి, ఆ ధర్మాన్ని ఆచరించే భర్తతో పాటు నడవాలి, అందుకోసమే పేరు సహధర్మిణి అని. ఆ ధర్మాన్ని సవ్యంగా పాటించాలి అని అర్థం. ఏమనుకోవద్దు, మాతృమూర్తులందరికీ ఒక నా విజ్ఞప్తి, స్త్రీలు ఎంత సవ్యంగా ఎంత మంచి మనసుతో సహధర్మిణిగా కలిసి నడుస్తూ ఉంటారా, నిజంగా ఆ ఇంట్లో భోగభాగ్యాలు ఐశ్వర్యాదులు సుఖ సమృద్ధులు శాంతమైన ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. లేకపోతే రచ్చ, అక్కడ పైన ఎక్కడో నరకం లేదండి,
అక్కడనే నరకం అయిపోతుంది. అందుకోసమే మహాన్ శక్తి అవతారం అంటేనే స్త్రీ. ఎప్పుడు ఈ ఫారెన్ కల్చర్ పాశ్చాత్య సంస్కృతి మా దగ్గర వస్తుందో, మా హిందుత్వము సాంప్రదాయము సంస్కృతి ఎంత నశిసిపోతుందో, ఉండదండి. హైందవ ఆచారం, హైందవ సంస్కృతి ఆచరించలేకపోయారో. ఇది భరతఖండము భారతదేశము, ప్రధానమైనది హిందుత్వము హైందవము. ఆ సంస్కారం అనేది, సంస్కృతి అనేది ఇంట్లో వాస్తులో లేదు అనుకోండి, అంతా శూన్యం అక్కడ. అందుకోసము ప్రముఖమైన పాత్ర వహించేది స్త్రీలే. దయచేసి మీరు ఒక్క అన్నం, ఇంత ఒక్కటే అన్నం చేస్తున్నారనుకోండి, భగవన్ నామస్మరణ చేయండి. ఏదో మీకు తోచింది, రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఎవరైనా కానీ, ఆ స్మరణముతో చేస్తూ ఉంటే ఆ వంటకు శక్తి వస్తుందండి. పొల్యూషన్ అయిపోయింది వాతావరణము, కాలుష్యంతో నిండిపోయింది, ధర్మాన్ని మొత్తం చెడిపెడుతుంది, కలి ప్రవేశిస్తున్నాడు కాబట్టి అన్ని. ఇక్కడ చూడండి, సంతోషం అనేది, శాంత మనసు అనేది లేకుండా పోతుంది. ఇది పాటించారు, అలాంటి అన్నము భుజించారు, అలాంటి అన్నాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టారు, ఆ నైవేద్యం అన్నము ఎవరున్నారో వాళ్ళు స్వీకరించారు. నిజంగా ఎంత కోట్లు ఉన్న ఆ శాంతము ప్రశాంతం అనే విషయం అనేది రాదండి. దానికి ముఖ్యమైన కారణము అక్కడ వంటగదిలో అమ్మా వాళ్ళది పాలించారా, సహధర్మిణిగా నిలబడి. అంటే ఏదో ఇంకొక ప్రాబ్లం చేసి చేయకండి, చేసేసి ఇది ఖచ్చితంగా చేయాలి అనేటట్లు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతుంటారు, ఏదో హడావుడి ఉంటుంది కాదు, మీరు ఖచ్చితంగా నైవేద్యం పెట్టే పోవాలి. వాళ్ళు ఏం చేయాలి పురుషుగా, అందుకోసం మీ ఏదో ఖచ్చితంగా అన్నట్లు చేశారు అన్నట్టు చెప్పారు అన్నట్లు కాదు. మీరు స్వయాన స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి, స్వామి ఈ నైవేద్యం నీకోసమే, ఇది వాస్తులు జరగాలి అమ్మా. ఇది ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుందో, మీరు ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటారో, అక్కడ ఉండే పురుషులు ఎవరున్నారో వాళ్ళకి ఆ ఒక ఆటోమేటిక్గా ఆకస్మికంగా అదంతకదే భగవత్ చింత అనేది వస్తుంది. ఎక్కడ భగవత్ చింతన జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, స్వామి ఉంటారు. ఖచ్చితంగా అది జరగాల్సిందే, అది స్త్రీ మూలాన్ని. శక్తికి మూలము తల్లి, అమ్మ, స్త్రీ. ప్రతి ఒక్కదానికి విషయానికి మూలము తల్లి. అందుకోసమే గాయత్రి, గాయత్రీం త్రాయసే యస్మాత్ గాయత్రీం త్వాం తథ. అందుకోసం ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే ఇంట్లో ఉండే సహధర్మిణి సహయోగం అనేది ఉందో, అన్నీ సవ్యంగా కంపల్సరీగా డన్. ఇప్పుడు చెప్తారే ప్రతి ఒక్కటి యశస్సు అనేది పురుషుణ్ణి. అందుకోసం మూలమే ఆగ్నేయ స్థానము అంటే వంట అంత సవ్యంగా ఉండాలి. అది స్వామివారికి ఇంట్లో ఇలవేల్పుకు సమర్పించాలి. ముఖ్య మూలమే స్త్రీ. అందుకోసము దయచేసి ఇంట్లో ఉన్నంత మాత్రాన కట్టు బొట్టు పాటించాల్సిందే. బొట్టుకు చాలా ప్రధానమైన ప్రాధాన్యత ఉంది స్త్రీలో. ఈ పాపిడిలో కుంకుమ కంటేనో సింధూరాన్ని ధరించండి. ఏమైనా ఆంజనేయ స్వామికి పెడుతూ ఉంటారు మధ్యలో పాపిడిలో, అది లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ స్థానమే అది. అందుకోసమే వారానికి 15 రోజులకోసారి మీరు స్నానం అంటే తలస్నానం, తలంటు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఎల్లప్పుడూ పెట్టుకుంటూ ఉంటారంటే స్థిరమైన లక్ష్మి అక్కడ నివసిస్తుంది. అందుకోసమే ఆ శక్తి ఉండాల్సింది వాళ్ళ దగ్గరే. కట్టుబట్టుకుండా ప్రాధాన్యత అది. శుచి శుభ్రము పవిత్రత,
కురులు దూబేసుకున్న తర్వాత ఎక్కడంటే అలా పడేశారో, ఆ వెంట్రుక అనేది ఇల్లంతా పాకిందో, అశుచి వచ్చేసిందో, పవిత్రత వెళ్ళిపోయిందో, ఎక్కడండి? ప్రశ్న మార్గంలో నైవేద్యం చేస్తున్నారంటే అక్కడ ఒక వెంట్రుక ఆ ఒక నైవేద్యంలో వచ్చేసింది అంటే తెలుసు శనేశ్వరుడు దాని కారకత్వము. ఆ నైవేద్యం అనేది అపవిత్రం అయిపోయింది, స్వామివారు స్వీకరించలేదు, వచ్చేస్తుంది. బొగ్గు, వెంట్రికలు, ఇనుము, గొంగడి ఇవన్నిటికీ కారకత్వము శనేశ్వరుడు. కాబట్టి ఆ దోషము రాకూడదు. సరే మళ్ళీ కొనసాగి.